అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. చాలా కాలం తర్వాత మరి ప్రేక్షక అభిమానుల ప్రేక్షక అభిమాన దేవుళ్ళ ఒత్తిడి మేరకు మళ్ళీ కెమెరా ముందుకు రావడం జరుగుతోంది. గతంలో మనం ముహూర్తాల గురించి అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. మీరందరూ ఆదరించి ఆశీర్వదించిన మరి 4 గంటల 20 నిమిషాల కార్యక్రమంలో కూడా మనం ఈ యొక్క ముహూర్తాల గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే చాలామంది అడిగారు నన్ను, 2024-25 సంవత్సరం తెలుగు ఉగాది నుంచి కొత్త సంవత్సరం రాబోతుంది కదా, కొత్త తెలుగు సంవత్సరంలో ముహూర్తాలు ఎన్ని ఉన్నాయి, చక్కగా మీరు ఎన్ని ముహూర్తాలు ఉన్నాయో మాకు గనక చెబితే అవి మాకు ఉపయుక్తంగా ఉంటుంది కదా అని రాష్ట్రవ్యాప్తంగా అడగడం జరిగింది. అందువల్ల ఈసారి ముహూర్తాలను గమనిస్తే 2024-2025 తెలుగు ఉగాది సంవత్సరానికి సంబంధించి కేవలం 2 ముహూర్తాలు మాత్రమే వచ్చాయని చెప్పడానికి నేను మీతో పాటుగా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్తున్నాను. ఎందుకనంటే కేవలం 2-2 ముహూర్తాలు వచ్చాయి. ముహూర్త నిర్ణయం అంటే మౌఢ్యం ఉన్నటువంటి కాలాన్ని మనం తీసి పక్కన పెట్టాలి. మౌఢ్యం ఉన్న కాలం అంటే ఏమిటి? సూర్యుడికి చెరువుగా పరమ శుభగ్రహాలైన గురుడు లేదా శుక్రుడు వచ్చినప్పుడు ఆ గ్రహాలు ఆ వెలుగుని భరించలేక మన కంటికి కనపడవు. భూమి మీద నుంచి హైవే మీద వెళుతుంటాం మనం. హైవే మీద వెళుతూ ఉన్నప్పుడు విపరీతంగా ఎవరైనా లారీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు పూర్తి కాంతి మన కళ్ళ మీద రాత్రిపూట వేశారనుకోండి, మనం బండిని నడపలేము, మనం ముందుకు వెళ్ళలేము కదా. అట్లాంటి పరిస్థితే గురుడు శుక్రుడు గ్రహాలకు వస్తే దాన్ని గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి అంటారు, వాడుకుల మూఢమి అని, అట్లాగే మూటమి అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అట్లాగే మనకు ముహూర్తాలకు సంబంధించి 3 శూన్యమాసాలు ఉన్నాయి హిందువులకి. 1 ఆషాఢమాసం, ఆషాఢమాసంలో ముహూర్త నిర్ణయం చేయకూడదు. అట్లాగే 2 భాద్రపద మాసం, 3 పుష్యమాసం. ఈ 3 మాసాలు కూడా మనకు అనుకూలంగా ఉండవు. అందువల్ల ఎప్పుడు కూడా ముహూర్తం అనేది ఉండదు. ఆ 3 మాసాలను వదిలిపెట్టి గురుశుక్ర మౌఢ్యములు ఉన్నటువంటి కాలాన్ని వదిలిపెట్టి శుభగ్రహ నక్షత్రాలైన రోహిణి, పునర్వసు, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ, హస్త, శ్రవణం, రేవతి ఈ 7 నక్షత్రాలకు మాత్రమే ముహూర్త నిర్ణయం చేయడం జరిగింది. ఆ ముహూర్త నిర్ణయం చేస్తున్నప్పుడు మరి దాదాపుగా 21 నుంచి 27 వరకు నియమాలు ఉంటాయి. అనుభవంలో తెలుసుకున్న నియమాలు కొన్ని, పెద్దలు చెప్పిన నియమాలు కొన్ని పంచాంగాల్లో. వాటి ప్రకారం చూసుకుంటే మనకు పనికొచ్చేటువంటి ముహూర్తాలు 2-2 వస్తున్నాయి. చాలా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2024 ఇంగ్లీష్ సంవత్సరంలో శంకుస్థాపన చేయడానికి 1 ముహూర్తం కూడా లేదు. గృహప్రవేశాలకు మాత్రం ముహూర్తం ఉంది, 11 తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో వచ్చింది. అట్లాగే మనం ఈ శంకుస్థాపనలు, వివాహాలు ఇలాంటి విషయాలన్నింటికి పనికొచ్చేది ఏదన్నా ఉందా అంటే 2024-2025 ముహూర్తం ఉంది. ముహూర్తాలు కేవలం 2 మాత్రమే వచ్చాయి. ఇక్కడ ఒక అభిమానంతో ఆప్యాయతతో కూడిన ఒక హెచ్చరిక చేయాలనుకుంటున్నాను నేను. అదేమిటంటే ఈ 2 ముహూర్తాల్లో కాకుండా వేరే ముహూర్తాల్లో వివాహం చేసుకునేవారు, ఇతర శుభకార్యాలు చేసేవారిని మీరు గమనించండి, అనేక రకాల చికాకులు కలగబోతున్నాయి. ఈ 2024-2025 సంవత్సరంలో ఈ 2 ముహూర్తాలు తప్ప మిగతా ముహూర్తాలు ఎంచుకునేటువంటి వారు అనేక రకాల మరి సమస్యల్ని అనుభూతి చెందే వ్యతిరేక పరిస్థితి కనపడుతోంది. ఈ మాట చెప్పినందుకు నన్ను మన్నించాలి. కాబట్టి ఈ 2 ముహూర్తాలను ఎంచుకోవలసిందిగా కోరుతున్నాను. ఈ 2 ముహూర్తాలు కూడా వివాహానికి కానీ తర్వాత గృహప్రవేశానికి కానీ ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంటాయి. 2024-2025 వస్తున్నటువంటి 2వ ముహూర్తం మాత్రం చక్కగా శంకుస్థాపన లాంటివి చేయడానికి కూడా పనికొస్తుంది. చరిత్రలో నిలబడబోతోంది ఈ 2024-2025 ఇతర నక్షత్రాల్లో ఇతర లగ్నాల్లో చేసుకున్న వారి జీవితం ఏం కాబోతుంది అనేది చరిత్ర నిరూపిస్తుంది. ఇది ఒక కఠిన వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరు ముందు గమనించబోతున్నారు. మీరు కూడా అందరూ మనసులో నోట్ చేసుకోండి, 11 తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో, 24వ తేదీ ఉదయం 10:30 గంటల తరువాత ముహూర్తం ఉందని. 2 కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలోనే ముహూర్తాలు వస్తున్నాయి, 2 కూడా వృషభ లగ్నంలోనే వస్తున్నాయి.
ఒక అద్భుతమైన పాయింట్ ఏమిటంటే, రెండు లగ్నాలకి కూడా చక్కగా లగ్నంలో గురుడు ఉన్నాడు. ఈ రెండు మాత్రమే దివ్యమైనవి, వీటిని మీరు ఎంచుకోండి, మీ బంధుమిత్రులకు చెప్పండి, అందరికీ కూడా ఈ ముహూర్తాలే పనికొస్తాయన్న మాట వివరించండి. అందరికీ కూడా ఒక సందేహం వస్తుంది, అయ్యా మేము విదేశాలకు వెళ్ళాలి, పెండ్లు చేసుకునే వెళ్ళాలి, మేమేం చేయాలి, చాలా అర్జెంట్ అని చెప్పేటువంటి వారు ఉంటారు. సంస్కృతికి విరుద్ధమైన ఒక్కొక్కసారి కొన్ని అంశాలు మరి తప్పనిసరి మనకు చుట్టుముడతాయి. ఉదాహరణకు అబ్బాయి తొందరపడ్డారండి, మరి పెళ్లి చేయాలి, ఏం చేయాలని అడుగుతుంటారు. అటువంటి సందర్భాల్లో అనుభవజ్ఞుడైనటువంటి మంచి ముహూర్త సిద్ధాంతి చేత ఒక పెట్టుడు ముహూర్తాన్ని నిర్ణయింపజేసుకొని ఆ పెండ్లి జరిగిన 6 నెలల తర్వాత ఈ 2 ముహూర్తాల్లో మళ్ళీ ఒక ముహూర్తాన్ని ఎంచుకొని మళ్ళీ మంచి ముహూర్తంలో పెండ్లి చేసుకుంటే బాగుంటుంది, ఈసారి ఈ 2 ముహూర్తాల్లో చేసుకునేటువంటి ఆ మళ్ళీ పెళ్ళికి అబ్బాయి గారు అమ్మాయి గారు అంటే పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఒక చిన్న పంతులు గారు ఉంటే సరిపోతుంది, మంది మార్బలం గోల ఇదంతా అవసరం లేదు. కాకపోతే ఒక అంశాన్ని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, పెట్టుడు ముహూర్తం పెట్టడంలో విపరీతమైనటువంటి నైపుణ్యం ఉండాలి. పెట్టుడు ముహూర్తం అంటే అర్థం ఏంటి, ఏదో ఒకటి పెట్టి పెళ్లి చేయటం అని కాదు అర్థం. అటు పాజిటివ్ ఇవ్వలేదు పర్వాలేదు ఊరుకుందాం, ఇటువైపు నెగటివ్ కూడా చేయకుండా ఉండాలి. అది అలాంటి ముహూర్తాన్ని చెప్పే సత్తా ఉన్నటువంటి సిద్ధాంతిని కలిసి మీరు తప్పనిసరి అయితే పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఈ 2 ముహూర్తాల్లో ఒకదాన్ని ఎంచుకొని మళ్ళీ పెండ్లి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ మళ్ళీ పెండ్లు ఎలా చేసుకోవాలనేది తెలియనటువంటి వారు మమ్మల్ని సంప్రదిస్తే మా తీరిక సమయంలో మరి మీకు గైడ్ చేసి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాం. చాలా సింపుల్ ప్రాసెస్. మళ్ళీ పెళ్ళి అంటే మీరు ఆశ్చర్యపోవాకండి, అదేదో అనుకోవాకండి. అహంభావంతో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు చిన్న చిన్న మాట పట్టింపుకే విడాకులు తీసుకొని పిల్లల్ని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వదిలేసిపోతున్న ఈ రోజుల్లో, బెంగళూరు లాంటి చోట ఆ పిల్లల్ని కూడా చంపేస్తున్న ఈ రోజుల్లో అదే మొగుడు అదే పెళ్ళ మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఎంత మాత్రం కూడా తప్పు కాదు. భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పది. వివాహ వ్యవస్థ అనేటువంటిది ఒక పెద్ద సంస్థ, దాన్ని మనం అందరం నిలుపుకోవాలి. నిలుపుకోవడం కోసం ఈ రకమైన చర్య మనం తీసుకుంటే అది మాత్రం కూడా తప్పు కాదు. చక్కగా మరీ అత్యవసరమైన వాళ్ళు పర్వాలేదు అనిపించే పెట్టుడు రంగంలో పెళ్లి చేసుకొని లేదా శుభకార్యం ఏదైనా చేసుకొని మళ్ళీ 6 నెలల తర్వాత ఈ మంచి ముహూర్తాల్లో చేసుకుంటే అన్ని రకాల మీకు బాగుంటుందని నా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంటుంది, ఈ పెట్టుడు లగ్నాలకు సంబంధించి మాకేమన్నా సలహా సూచనలు ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తాను. పెట్టుడు లగ్నమైనా సరే మేష లగ్నంలో కానీ వృశ్చిక లగ్నంలో కానీ వద్దు, పెట్టుడు లగ్నమైనా సరే మకర లగ్నంలో కానీ కుంభలగ్నంలో కానీ వద్దు, మిగతా లగ్నాలైనటువంటి వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల ధనుసు మీనం ఏమండి, మీకు 12 లగ్నాల్లో ఒక 4 లగ్నాలు పనికిరావు, ఎప్పటికీ ఎవరికీ పనికిరావు. మీకు 8 పనికొస్తాయని చెప్పాను కదా, మిగతా 8 లగ్నాల్లో సాధ్యమైనంత వరకు తీవ్రమైనటువంటి చెడు ఏమీ జరగకుండా, కొంచెం కూడా చెడు లేకుండా, అటు మంచి చేయకపోతే చేయకపోయింది, న్యూట్రల్గా ఉండే ముహూర్తాన్ని అనుభవజ్ఞుడైన సిద్ధాంతి గారి చేత నిర్ణయంపై చేసుకొని మీరు చక్కగా మీ జీవితంలో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. అయ్యా భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పది, అట్లాగే కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. మీరు గృహప్రవేశం చేసుకుంటే ఆ ఇంట్లో తరతరాలు జీవించాలి, వివాహం చేసుకున్నట్లయితే కనుక తరతరాలు సుఖంగా జీవించి సంతానాన్ని పొంది వంశాభివృద్ధి చేసుకోవాలి. ఇవన్నీ కూడా కావాలి కాబట్టి మరి మంచి ముహూర్తాన్ని నిర్ణయింపజేసుకోండి. కనీసం ఏ రకమైన ఇబ్బందులు కలిగించని పెట్రోల్ లగ్నాన్నైనా పెట్టించుకునే ప్రయత్నం చేయండి. అయితే చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది, విడాకులు తీసుకోవట్లేదు మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా అని. ఒక్క మాట మాత్రం మనం చేయదలుచుకున్నా, విడాకులు తీసుకోవడం అనేటువంటిది భారతీయ సంప్రదాయం కానే కాదు, కానే కాదు అసలు విడాకులు తీసుకోవడం మన పద్ధతి కాదు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ మరీక వల్లగాని పరిస్థితి కలిసి ఉండటం అనేది దాదాపు మరణంతో సమానం అనే ఫీలింగ్కి వస్తే అలాంటి వాళ్ళు విడిపోతే విడిపోవచ్చుగాక. కానీ వాళ్ళు కూడా ఎప్పుడు విడిపోతున్నారు, పెండ్లికి ముందే కనుక అబ్బాయి గారి జాత కానీ అమ్మాయి గారి జాత కానీ కనుక చెక్ చేయించుకొని పెండ్లి చేసుకుంటే విడాకులు తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండరు. నేను మా గురువులు అందించిన విద్యతోటి వినమ్రంగా చేతులు జోడించి చెప్తున్నాను,
నేను వివాహ ముహూర్తం పెడితే లేదా ఈ అబ్బాయి ఈ అమ్మాయి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకుంటే మ్యాచింగ్ బాగుంటుంది, పొంతన బాగుంటుందని వివాహం చేసుకోండి అని చెబితే విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ, సంతానం కలగని వాళ్ళు కానీ, కొటూ తెచ్చేవాళ్ళు కానీ ఒకళ్ళు లేరు, ఉండరు. ఎందుకని? అది మంచి లగ్నాల్లో మంచి నక్షత్రాల్లో మనం పెట్టినప్పుడు వచ్చేటువంటి పరిస్థితి. ఆ గొప్పతనం నక్షత్రాలది, ఆ గొప్పతనం లగ్నాలది, అది నేర్పిన గురువులది. నేను ఒక సామాన్యుడని సవినయంగా మనం చేసుకుంటున్నా. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి పాస్ చేయండి. మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ కూడా పాస్ చేయండి. తద్వారా వాళ్ళు ఈ రెండు ముహూర్తాల్లో చేసుకొని సకల శుభాలను పొందుతారని ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇందులో రెండో మాట లేదు. విన్నందుకు ధన్యవాదాలు. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరాం, హైదరాబాద్. నమస్తే.